శంభు. ఓం నమశివాయ. ఉదయగిరి కొండలలో విరాజిల్లు మహిమాన్విత క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం. పుట్టుక లేని పురుషోత్తముడు పొడమిపై వెలసిన పుణ్యక్షేత్రం. పున్నమి వెన్నెలలో పురివిప్పిన నాగమ్మ పూజలందుకును పరమ పవిత్ర క్షేత్రం. జాలువారు జలధార అనునిత్యము నీ లింగముపై నుంచి ప్రవహించు ప్రకృతి పరమ పవిత్రముగా విరాజిల్లు క్షేత్రం. అరణ్యములో ఆది దంపతులు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న అరణ్య కైలాసం ఈ క్షేత్రం. ఉదయగిరి కొండల నడుమ కోటి కాంతులతో కొలువైన కలిధర్మ సింహాసనం ఈ క్షేత్రం. 14 భువన భాండములను పాలించడి పరమ శుభముల నొసగు పవిత్ర క్షేత్రం. త్రిమూర్తులు త్రిష్ట వేసుకొని తీరని కోర్కెలు తీర్చు తిరుగాడు క్షేత్రం. ముజ్జగములకు మూలకారకుడు మహిళ వెలసిన మహిమాన్విత క్షేత్రం. అమ్మ ఇష్టకామేశ్వరిగా అద్భుత స్వరూపముతో నక్కవాహనముపై నవ్వుతూ తిరుగాడు ఇలవెలసిన క్షేత్రం. అగస్యముని అహోరాత్రులు ఆరాధించిన అద్భుత క్షేత్రం. అను నిత్యము ఆకలి దప్పికలు తీర్చు ఆది దంపతులు అవతరించిన క్షేత్రం. అవధూతలకు ఆలవాలమై అద్భుతాలు చూపెడి అద్భుత క్షేత్రం. అలు పెరగని జలధారతో నందివాహనుడు వెలసిన క్షేత్రం. వీరభోగ వసంతరాయులు విరాజిల్లి భోగభాగ్యములు భక్తునికి అనుగ్రహించు అరణ్య మధ్యము గల అద్భుత క్షేత్రం. సిద్ధపురుషులు సిద్ధులు పొందిన సిద్ధేశ్వరుని క్షేత్రం. కొండ కోనలలో కోటి సూర్యకాంతులతో కొలువైన క్షేత్రం. అగస్యముని గుటక నుంచి జాలువారిన ఘటిక సిద్ధేశ్వర క్షేత్రం. ఓం నమశివాయ.